లోకేష్ గారు చేస్తున్న విమర్శలు, మీరు ఉద్యోగాలు ఇప్పించాం, వాలంటీర్లకు కూడా చాలా అవకాశాలు ఇచ్చాం ఈ 6 నెలలను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే టైంలో లోకేష్ గారు చేసిన కామెంట్ మీరు వినే ఉంటారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గ్రామ వాలంటీర్లుగా మీరు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, 4,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు దాని ద్వారా. సార్, లోకేష్కి ఏం మాట్లాడాలో తెలియదు. ఎవడో పనికి మాలిన సొల్లు చెప్పేవాడు రాసిస్తే ఆ ట్వీట్ని ఇతను పోస్ట్ చేయడం తప్ప ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి తెలియదు. అంటే వైసీపీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారా? మంచి క్లారిటీగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే గ్రామ వాలంటీర్ల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారని మాట్లాడుతూ ఉన్నారో, గ్రామ వాలంటీర్లు అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేసే సేవకులు గ్రామ వాలంటీర్లు. మేము గ్రామ వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఇంకేదన్నా ఉంటే ఆ జనసేన బీజేపీకి సంబంధించి ఎవరైనా చేయొచ్చు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పథకాలని డోర్ డెలివరీ చేసే విధంగా, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వాలంటీర్ల విధులు ఉన్నప్పుడు దాంట్లో మెజారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మొగ్గు చూపుతారు. దేనికంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పథకాలను దగ్గరగా తీసుకెళ్ళడానికి చూడరు కదా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు దాంట్లో, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు గ్రామ వాలంటీర్లుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మెజారిటీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు. అంటే మెజారిటీగా 50% పైగా ఓటింగ్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మొగ్గు చూపారు. గ్రామ వాలంటీర్లకి ఒక విలేజ్లో గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, గ్రామ వాలంటీర్లు ఇంటర్వ్యూలు జరిగినప్పుడు మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఓట్లేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కదా. ఇప్పుడు పార్టీకి 50% పైగా ఓటింగ్ వేశారు అంటే ఇప్పుడు మాకు 10-15% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు దాంట్లో వాలంటీర్లు. దాన్ని రాజకీయం చేయాలని చూస్తే ఎట్లా? ఇప్పుడు మాకు ఓటింగ్ వేశారు ప్రజలు, ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు, ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు వాలంటీర్లుగా జాయిన్ అవుతారు. జాయిన్ అయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు అంటే, అంటే వాళ్ళు ప్రజలు, వాళ్ళు ఎవరైతే ప్రజలు అంటే ప్రజలు ఒక పార్టీలో ఉండకూడదా? అంటే ప్రజలకు ఉద్యోగాలు రావటం మీకు ఇష్టం లేదా? అంటే మీరేమో నిరుద్యోగ వృత్తి తెచ్చి నిరుద్యోగులను సోమరిపోతుల్లాగా తయారు చేసే 1,000 రూపాయలు ఇస్తే అది మంచి కార్యక్రమమా? మేమేమో సేవ చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా గ్రామ వాలంటీర్లు మేము నియమిస్తే వాళ్ళకి ఒక ఉద్యోగాలు కల్పించి మేము ఒక వాళ్ళకి గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తా ఉంటే దాని మీద రాజకీయం చేస్తా ఉన్నారా? నువ్వు వచ్చి సరిగ్గా చదువుకోలేదు, నీకు సరిగ్గా మాట్లాడటం రాదు, ఏం చేయాలో తెలియదు, ఇటువంటి పిచ్చి పిచ్చి విమర్శలు చేసి ఇంకా ఉన్న నీ తెలుగుదేశం పట్ల ఉన్న ఎమ్మెల్యేలను కూడా దిగజార్చుకోవద్దని చెప్పి నారా లోకేష్ కితబోధ చేస్తా. ఈ 6 నెలల్లో ఇదే ఉద్యోగాలకు సంబంధించి ఇదే లోకేష్ గారు మీ మీద చేసిన మరొక ప్రధానమైన విమర్శ ఏంటంటే, గ్రామ సచివాలయానికి గ్రామ సెక్రటరీ మీరు ఏదైతే ఉద్యోగాలు చేశారో ఆ పేపర్ లీక్ చేసి 5 లక్షలు కమ్ముకొని 9,00,000 మంది నిరుద్యోగులను మోసం చేశారు అని, అంటే పేపర్ లీక్ విషయంలో మీరు ఎలా సమర్థించుకుంటున్నారు? నారా లోకేష్ అనే వ్యక్తిని ప్రజలు చేత్కరించి ఇటువంటి వ్యక్తులు అసలు ఆ తెలుగుదేశం పార్టీలో కూడా ఉండటానికి వీలేదని చెప్పి ఆ తెలుగుదేశం నాయకులే దుమ్మెత్తి పోస్తున్న సిగ్గు కూడా రాలేదు నారా లోకేష్ అంటానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. 9.5 లక్షల మంది నిరుద్యోగుల్ని రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నంగా ఒక కుల పత్రిక, ఒక కులజ్యోతి అనే ఒక రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి ఆ పత్రికలో రాస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మీరు సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడతా, రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నారంటే, నీతిగా నిజాయితీగా పారదర్శకంగా 9.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 137,000 గవర్నమెంట్ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 100,000 ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతే వచ్చిన 4 నెలల్లోనే 135,000 గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడా కూడా చిన్న తప్పిదం జరగకుండా చూస్తే ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చిన తెల్లారి నీ చెత్త పత్రికలో ఒక రాత రాయించి నిరుద్యోగులను రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం చేశారు మీరు. అయినా ఎక్కడ నిరుద్యోగులు ఇది కరెక్ట్ కాదు, మనం ఎందుకంటే ఆల్రెడీ క్యూ చూసుకున్నాం, ఆ రోజు మార్కులు మనం ఎగ్జామ్ రాసినప్పుడు మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయో క్యూ చూసుకున్నప్పుడు వాళ్ళు క్లారిటీగా తెలిసిపోయింది కాబట్టి ఎవరు ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేయాలని చూసినా ఎవరు దాని వైపు వెళ్ళలేదు. రెండో అంశం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కుమారులు కుమార్తెలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇది తప్పుగా జరిగినట్టేనా? అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరైనా మెజారిటీకి ఎక్కువ మంది ఉద్యోగాలు వస్తేనేమో
దాన్ని తప్పిదంగా చూపిస్తారు. గ్రామ సచివాలయాల్లో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం దానికి సంబంధించి కూడా చెప్పింది. ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు, మీరే చెప్పారు, ఒకరోజు ఏపీఎస్సీ అంటారు, ఒకరోజు ఎస్క్యూ అంటారు, అంటే మీరు తప్పుడు వార్తలు ఏదో ఒకటి మా మీద బురదలడానికి రాసేసి మా మీద నెట్టేయాలని ప్రయత్నం చూస్తూ ఉంటారు. సార్ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలుసు. వాస్తవాలు తెలుసు కాబట్టే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి నెగిటివ్ ప్రాపగాండం చేసి ఎటువంటి మీరు రాజకీయాలు చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని చేతకరించారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ 6 నెలల్లో మీరు ఇటువంటి రకరకాలుగా రోజుకొక ట్విట్టర్లో ట్వీట్, రోజుకొక వార్త, ప్రతిరోజు ఏదో జరిగిపోయిందని చూపించాలి. పొద్దున ఒకటి మాట్లాడతారు, రాత్రి ఒకటి మాట్లాడతారు. ఈ 6 నెలల్లో డైలీ పొద్దున సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదేదో జరిగిపోయిందని ఒక కుట్రకు మీరు తెరలేపితే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు. ఈ నారా లోకేష్, ఈ తెలుగుదేశం పార్టీ అనేది, ఈ చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు భూస్థాపితం కాబోతా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసుకుంటారు. ఆ పార్టీని కాపాడుకోవడానికి ప్రజలు నమ్మే స్థితి లేదని మాత్రం చెప్తా ఉన్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.